హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణ. విజ్ఞాన మంజరి ఛానల్కు సుస్వాగతం. మీరు ఈ వీడియో కనుక మొట్టమొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు అలర్జీ ఎందుకు వస్తుంది అనే టాపిక్ మీద ఈరోజు కొన్ని అంశాలను చూద్దాం. మనం అనుకోకుండా తుమ్మటం లేదా ఏదైనా భరించలేని వాసన కలిగినప్పుడు ఉక్కిరిబిక్కిరైపోతూ ఉంటాము. అలాగే ఏదైనా పడని వాసన కానీ, తాకినా తిన్నా ఇటువంటి ప్రతిచర్యలు జరుగుతూ మనకు తుమ్ములు వస్తూ ఉంటాయి. మరి వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ఫారిన్ బాడీస్. ఈ ఫారిన్ బాడీసు వివిధ రకాలైన ఆహార పదార్థాలు, ద్రవ్య పదార్థాలు, దుమ్ము, ధూళి కణాలు, చెట్లు, బ్యాక్టీరియా, మనం తాకేటటువంటి పెట్స్, జంతువులు, వేడి మరియు సూర్యకాంతి, ఇలా వివిధమైనటువంటి వాటి ద్వారా ఇవి శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇలా శరీరంలోకి ప్రవేశించిన ఫారిన్ బాడీలు శరీర కణాలను చేరగానే శరీరం వెంటనే ప్రతిస్పందించి దానితో పోరాటం ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియలో మన శరీరం వివిధ రకాలైనటువంటి యాంటీబాడీస్ని విడుదల చేస్తుంది. ఈ యాంటీబాడీస్ ఫారిన్ బాడీస్ని కలిగి ఉంటాయి, కానీ ఇవి అపాయకరమైనటువి కాదు. కానీ రెండవసారి ఫారిన్ బాడీలు శరీరంలోకి ప్రవేశించినప్పుడు యాంటీబాడీస్ వీటితో పోరాటానికి గాను వివిధ రకాలమైనటువంటి పదార్థాలుగా మారిపోతాయి. ఈ కారణంగా ఒక రసాయనిక పదార్థం విడుదలవుతుంది, దాన్నే హిస్టామైన్ అంటారు. ఈ హిస్టామైన్ చర్మానికి, మ్యూకస్ పొరలకు చేరుకుంటుంది. దీనివల్లనే ఈ పర్టికులర్ హిస్టామైన్ ద్వారానే వివిధ రకాలైనటువంటి పదార్థాలు శరీరం నుంచి బయటకు వస్తాయి. ఇవే అలర్జీ రోగాలని మనకు సూచిస్తాయి. సో అలర్జీ అనేది ముక్కు నుండి నిరంతరం కారుతున్నట్టుగా, లేకపోతే కొంచెం కోల్డ్ చేసినట్టుగా, లేదా కళ్ళ నుంచి నీరు కారడం, లేదా ఒంటికి ఏదైనా దద్దుర్లు రావడం కనిపించడం మీకు కనిపించవచ్చు. ఇవన్నీ వచ్చినట్టయితే వాళ్ళు అలర్జీ బారిన పడినట్టుగా తెలుస్తుంది. దీని నుంచి ఇంకా ఎటువంటి అలర్జీ సింప్టమ్స్ ఏంటి అంటే, దగ్గు ఉంటుంది, ముక్కు మీద నవ్వగా ఉంటుంది, ముక్కు లోపల నవ్వగా ఉండడము, రన్నింగ్ నోసు, తుమ్ములు ఎక్కువగా ఉంటాయి, రెడ్నెస్, ఇచ్చింగ్, వీజింగ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఇంకా చాలా వామిటింగ్, కొంతమందికి లూజ్ మోషన్స్ ఇలా అవ్వడం కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇవంతా కూడా ఈ హిస్టామైన్ కారణంగానే జరుగుతాయి. సో దీని నుంచి మనం దీని బారిన పడకుండా ఎలా తప్పించుకోగలమంటే, పరిశుభ్రత ఒక్కటే మార్గం. మీరు ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉండి చేతులను తరచుగా కడుక్కుంటూ హ్యాండ్ శానిటైజర్ వాడి ఇంటిని, పరిసరాలను ఎప్పుడైతే మీరు పరిశుభ్రంగా ఉంచుకుంటారో, అప్పుడే మనం అలర్జీకి దూరంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.